లైకర్ మూవీ ఇష్యూలో డైరెక్టర్ పూరి తెర మీదకు తెచ్చిన వివాదం ఏంటి? ఎప్పుడు ఇలాంటి వివాదాల్లో ఇరుక్కొని పూరి ఇప్పుడెందుకు కాంట్రవర్సీ అయ్యాడు? లైకర్ మూవీ డిజాస్టర్గా మిగలడమే ఈ పరిస్థితికి కారణమా? డిస్ట్రిబ్యూటర్లతో అమీతుమీకి పూరి సిద్ధమవడమే వివాదాన్ని మరింత పెంచిందా? ఈ విషయంలో విజయ్ దేవరకొండ ఎందుకు సైలెంట్ అయ్యాడు? ఈ వివాదంపై డబుల్ గేమ్ నడుస్తోందన్న ప్రచారం ఎందుకొచ్చింది? ఈ వివాదానికి అసలు కారణమేంటి? జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. లైగర్ సెటిల్మెంట్ వ్యవహారంలో దర్శక నిర్మాత పూరి జగన్నాథ్కు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ఫైనాన్షియర్స్కు మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. పూరి ఇంటి ముందు ధర్నా చేయాలని బయ్యర్లు నిర్ణయించుకోవడం, దీనిపై దర్శకుడు స్పందించిన ఆడియో బయటకు రావడం, ఈ క్రమంలో పూరి పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటివి టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే ఈ ఇష్యూలో ప్రచారంలో ఉన్న విషయాలు, పూరి వాయిస్ మెసేజ్లు పరస్పర వైరుధ్యంగా ఉంటున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తీసిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మారడంతో అందరూ తీవ్రంగా నష్టపోయారు. నష్టపరిహారం కోసం బయ్యర్లు డిమాండ్ చేయడంతో కొంతమేర తిరిగి చెల్లించడానికి పూరి అంగీకరించాడు. దీనికోసం నెల రోజుల టైం తీసుకున్నారు. అయితే డబ్బులు చెల్లించడంలో జాప్యం జరగడంతో ఎగ్జిబిటర్స్ అంతా పూరి ఇంటి ముందు ధర్నా చేయడానికి సహచర బయ్యర్లకు వాట్సాప్ మెసేజ్ను పంపించినట్టు కొన్ని స్క్రీన్ షాట్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో పూరి మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. తాను ఎవరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా పాపం వాళ్లు కూడా నష్టపోయారులే అని ఇవ్వాలని అనుకున్నానని, కానీ ఇస్తానని చెప్పినా తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని దర్శకుడు ఆపోయాడు. తన పరువు తీయాలని చూస్తే ధర్నా చేసిన వాళ్లని మినహాయించి మిగతా వాళ్లకు డబ్బులు చెల్లిస్తానని పూరి వార్నింగ్ కూడా ఇచ్చాడు. వాస్తవానికి ఎగ్జిబిటర్స్కు దర్శకుడు జవాబుదారీ కాదు, కానీ ఈ వ్యవహారంలో 83 మంది ఎగ్జిబిటర్స్ పూరి ఇంటి ముందు ధర్నా చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆడియోలో పూరి మంచిగా మాట్లాడిన ఫైనాన్షియర్ శోభన్ బాబు మరియు నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీను, శోభన్లు తన కుటుంబంపై దాడి చేయడానికి ఇతరులను రెచ్చగొడుతున్నారని, తాను ఇంట్లో లేని సమయంలో తన కుటుంబాన్ని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని పూరి పేర్కొన్నారు. ఇదంతా చూస్తుంటే లైగర్ సెటిల్మెంట్ వ్యవహారంలో డబుల్ గేమ్ నడుస్తుందేమో అనిపిస్తోంది. వాట్సాప్ గ్రూపుల్లో ఇలా డిస్కషన్లు సాగుతున్నాయనే సమాచారాన్ని మాత్రమే పంపించాను తప్ప తానేమీ బెదిరించలేదని ఫైనాన్షియల్ శోభన్ చెప్పినట్లు వార్తలొచ్చాయి. కానీ పూరి మాత్రం శోభన్ తన ఇంటి మీద దాడి చేసేలా ఎగ్జిబిటర్లను ప్రోత్సహిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చట్టబద్ధంగా చూసుకుంటే లైగర్ ఫ్లాప్ అయినా పూరి డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ తన సినిమా వల్ల నష్టపోయారు కాబట్టి నైతిక బాధ్యతతో ఎంతో కొంత పరిహారం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇదే విషయాన్ని తనకు సన్నిహితంగా ఉన్న బయ్యర్లకు చెబుతూ వచ్చారు. కానీ వాళ్లే పూరి జగన్నాథ్ టచ్లోకి రాలేదని, ఫోన్ చేసినా రెస్పాండ్ కావడం లేదని ప్రచారం చేస్తున్నారని టాక్ ఉంది. ఈ క్రమంలోనే ఎగ్జిబిటర్స్ను రెచ్చగొట్టి పూరి ఇంటి మీదకు వెళ్లేలా ప్రోత్సహించారని తెలుస్తోంది. అయితే దీని వెనుక లైగర్ను కొన్ని ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసిన టాలీవుడ్లోని ఓ బడా డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ హస్తం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏదైతేనేం, ఇప్పుడు పూరి ఫిర్యాదుతో ఈ వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. మరి దీన్ని ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.